చారిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో ప్రతిదీ వింతే, ఎందుకంటే ఇక్కడ జరిగే పనులు అలా ఉంటాయి. ఇందులో రాజమహేంద్రవరంలోనే కాదు, సుమారు ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత సువిశాలమైన కాంప్లెక్స్ అదేనండి మన ఆర్టీసీ కాంప్లెక్స్. అది ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో, ఈ నిర్లక్ష్యానికి కారకులు ఎవరు అనే విషయం మీద కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ పందుల పెంపక కేంద్రంగా మారుతుందా? అవునన్నే అంటున్నాయి అక్కడ ఉన్న ఆధారాలు. పైగా ప్రయాణికులకు మంచినీళ్ళు అందించే వాటర్ ట్యాంక్ దగ్గర నిత్యం పదుల సంఖ్యలో పందులు స్వైర్య విహారం చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక్కడ ఈ పందులు సంచరించడానికి అవకాశం ఇచ్చే గుట్టలు గుట్టలుగా ఉండే చెత్త ఎక్కడి నుంచి వస్తుంది, మూటలుగా తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ పాడేస్తున్నారు అనేది అధికారులే తెలియజేయాలి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, అన్ని విధాల బోళమంత స్టాఫ్ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఒకవేళ స్వీపర్స్ లేరా అంటే ఉన్నారు. కానీ ఇంత దుర్భర పరిస్థితుల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉండడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా అన్ని రంగాల్లోనూ కూడా మన రాజమహేంద్రవరం ఒక స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న గుట్టలు గుట్టలుగా చెత్త అనేసరికి రాజమహేంద్రవరం ఏ మూల చూసినా ఉండడం ఒక ఎత్తు. కానీ నిత్యం వేలాది మంది ప్రయాణం చేసి అక్కడే కూర్చుని తిరిగే ఆర్టీసీ కాంప్లెక్స్ లో పైగా సదరు సిబ్బంది, చాలా మంది సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళని పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. ఒక్కసారి మీరే చూడండి అధికారుల నిర్లక్ష్యం ఎంత దారుణంగా పరిస్థితిలో ఉందో. ఇది ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో ఇక పూర్తి స్థాయి పందుల పెంపక కేంద్రంగా ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దాతలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి డ్రింకింగ్ వాటర్ కోసం ఒక షెడ్ ని ఏర్పాటు చేసి వాళ్ళు చేశారు. అయితే దాన్ని కనీసం నిర్వహించే విధానంలో కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న అధికారులు అలక్ష్యం వహిస్తున్నారని, అక్కడ కనీసం తాగునీటికి సరైన విధానం లేదనేది పలువురి మాట. లోపల ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర కూడా కుక్కలు పడుకోవడం మనం గమనించవచ్చు. ఏది అయినప్పటికీ ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న నిర్లక్ష్యం అనే మత్తు వదిలితేనే గాని ప్రయాణికులకు సరైన వసతులు అందవనేది పలువురి మాట.